హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వెజ్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. మీకు రైస్ విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా 100% కుదురుతుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరీ స్పైసీ లేకుండా ఫ్లేవర్డ్గా యమ్మీ యమ్మీగా తినేయచ్చు. వీడియో లెంగ్త్ అయినా మీకు అర్థమవ్వాలని నేను స్టెప్ బై స్టెప్ కూల్గా చెప్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అందులో కొంచెం తగినంత ఆయిల్ పోసుకొని ఒక పెద్ద ఉల్లిపాయలు 2 ఇలా నిలువుగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకొని నూనె బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలను వేసి సిమ్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కంటే ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలండి బిర్యానీ కోసం. ఈ విధంగా ఫ్రై చేసుకొని నూనెంతా వచ్చేసి టిష్యూ పేపర్ మీద ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నామంటే అవి ఆరిపోయి గలగలలాడతాయి. ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పెరుగును తీసుకున్నానండి. 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకొని బిర్యానీ మసాలా వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిన తర్వాత 1 కప్ వచ్చేసి ఉల్లిపాయలు, 1 కప్ క్యారెట్, 1 కప్ బీన్స్, 1 కప్ పొటాటో, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ కూడా పెరుగులో చక్కగా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేద్దాము. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా చాప్ చేసుకొని వేసుకుందామండి. పచ్చి బఠానీ ఉన్నాయి, అవి కూడా 1 కప్పు వేసాను. వేసుకొని ఇవన్నీ కూడా 1 అరగంట వరకు మ్యారినేట్ చేయాలి. పక్కకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత 1 గిన్నెలో 1 కిలో బాసుమతి రైస్ తీసుకున్నానండి. 1 పావు కేజీ గ్లాస్తో చూడండి 4 టైమ్స్ పోసాను ఎగ్జాక్ట్లీ. 1 కిలో బియ్యం తీసుకొని 2 సార్లు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని మంచినీటిని పోసి 1 అరగంట సేపు నానబెట్టుకుందాము. 1 పెద్ద అల్యూమినియం గిన్నె తీసుకొని అందులో నీటిని పోసుకొని షాజీరా, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉప్పు, నూనె ఇవన్నీ వేసి బాగా తెల్లనివ్వాలి. ఈలోపు మనం కర్రీ కోసం పక్కన 1 మందపాటి కుక్కర్ కానీ ప్యాన్ కానీ ఏదైనా తీసుకుందాము. తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని నూనె వేడైన తర్వాత చూడండి హోల్ గరం మసాలా అంతా తీసుకున్నాను. నేను పైన రాస్తాను, చూసి ఎంతెంత క్వాంటిటీ వేయాలో వేసుకోండి ఫ్రెండ్స్. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం ఇందులో వేసుకొని 1 బిర్యానీ ఆకు వేసుకుందాము. వేసుకొని కొంచెం 1 స్పూన్ షాజీరా కూడా వేసుకొని మిక్స్ చేద్దాము. ఈలోపు 1 అరగంట మ్యారినేట్ అయిపోయినాయి వెజిటేబుల్స్ పెరుగులో, అవి మొత్తం కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దామండి. పక్కన చూద్దాం ఇప్పుడు, నీళ్లు చూడండి ఈ విధంగా తెరలాలి. అప్పుడు నాని 1 అరగంట నాని డ్రైన్ చేసుకున్న బాస్మతి రైస్ని ఈ బియ్యంలో వేసేయాలి. 1 పావు గంట తర్వాత ఉడికిన తర్వాత ఇలా చెక్ చేసి చూడండి. ఒక చేత్తో షూట్ చేస్తున్నాను నేను ఇవాళ, ఇలా చెక్ చేయడం కుదరకపోతే అమ్మ చూడండి చూపిస్తుంది. ఈ విధంగా 80% వరకు ఉడకాలి. 70-80% ఉడికిన తర్వాత గంజంతా వంచేసి ఈ రైస్ అదే గిన్నెలో ఉంచామంటే ఆ గిన్నె వేడికి రైస్ అంతా మెత్తపడిపోతుంది. సో ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము. ఇప్పుడు నేను దమ్ము కట్టడం కోసం కింద 1 దోశ ప్యాన్ పెట్టి దాని మీద గిన్నెను పెట్టుకొని సిమ్లో పెట్టానండి. ఇప్పుడు రైస్ ఆరింది. సో ఈ లోపు అది వేడవుతూ ఉంటుంది గిన్నె. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇంత నీరు ఉండకూడదండి, ఇంకొంచెం మిగరాలి. సో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అంతా తేలే వరకు కూడా ఈ విధంగా మనం కూర ముక్కల్ని ఉడకపెట్టుకుందాము. ఉడకపెట్టుకొని వేడవుతున్న ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో అడుగున మనం కూర వేద్దాము. కింద మాత్రం దోశ ప్యాన్ డెఫినెట్గా పెట్టుకోండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టారంటే అడుగున కర్రీ మాడిపోతుంది. దమ్ చేసే వరకు అడుగున కర్రీ వేసుకొని ఆరబెట్టిన బాస్మతి రైస్ని ఒక పెద్ద కప్పుడు తీసుకొచ్చి ఇందులో ఇట్లా వేసాను లేయర్లాగా. పైనుంచి కొత్తిమీర, పుదీనా ఈ 2 కూడా వేసి ఫ్రై చేసి ఆరిన ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుందాము. వేసుకొని ఇంకొంచెం కర్రీని ఇట్లా వేస్తున్నాను. ఇలా లేయర్స్గా వేసుకున్నందువల్ల మనకి దమ్ చక్కగా వస్తుంది. పైనుంచి మళ్ళీ రైస్ వేస్తున్నాను. ఆరబెట్టుకున్న రైస్ వేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. వేసి పైన ఇట్లా మిక్స్ చేస్తున్నానండి. కొంచెం కలిసినట్లు ఉంటుంది కదా మొత్తం కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా కూడా. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఒక
చిన్న గ్లాస్తో పావు గ్లాస్ వరకు నెయ్యి వేసాను. మూత పెట్టేసి పైన ఒక గిన్నెలో నిండా నీళ్లు పోసుకొని బరువు ఇలా పెట్టుకుందాము. పెట్టుకొని సిమ్లో ఎగ్జాక్ట్లీ పావు గంట సేపు మనం దమ్ చేసుకుందాము. పావు గంట తర్వాత రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. వెంటనే మూత తీయకూడదండి. పావు గంట ఉడికి ఫ్లేమ్ ఆపిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీద్దాము. చూడండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా దమ్ బిర్యానీ, మీకు మెతుకు ఎక్కడ కూడా విరగలేదు, మెత్తపడలేదు. ఈ విధంగానే మీరు ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్గా దమ్ము మాత్రం పావు గంట పెడితే సరిపోతుంది సిమ్లో. ఎంత పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో కుదిరిందో చూడండి. మెతుకు విరగకుండా ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే చక్కటి దమ్ బిర్యానీ మీ సొంతమవుతుంది. ఇప్పుడు నేను మిక్స్ చేసుకుని ఒక కప్లోకి ప్రజెంట్ చేస్తున్నాను. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ లాక్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.